ఇప్పటికైనా కేసీఆర్ నువ్వు పాల్పడ్డ దోపిడీకే ఇయాలను ఇయాల మోడీకి లొంగిపోయినావు. ఇయాల కేసీఆర్ దోపిడీని నరేంద్ర మోడీ గారు కాపాడుతున్నారు. పదే పదే నేను టీవీల పేపర్లో చూస్తున్నా బండి సంజయ్ మాట్లాడుతుండు కేసీఆర్ అవినీతి గురించి, డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడిండు, కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఈ 6.5 సంవత్సరాల కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క విచారణకైనా ఆదేశించిందా? కేసీఆర్ దొంగతనం చేస్తుంటే ఆ దొంగని కాపాడుతున్నది బీజేపీ. వీళ్ళిద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరు బండారాన్ని బయట పెడతాం బండి సంజయ్. మేము మీరు నాటకాలు ఆడకండి. ఎన్నికలలో ఓట్ల ప్రయోజనం కోసం 4 ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీలు మభ్య పెడుతున్నారు. ఈ 6.5 సంవత్సరాల బీజేపీలు కేసీఆర్ దోపిడీ మీద ఒక్క విచారణ కూడా ఆదేశించలేదు. ఇది ప్రజలకు వివరించి చెప్తాం. ఇవాళ మేము అడుగుతున్నాం, కాళేశ్వరం దోపిడీ మీద మీరు విచారణకు ఆదేశించినరా? విద్యుత్ కొనుగోళ్ల మీద మీరు విచారణకు ఆదేశించినరా? విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మిస్తున్న యాదాది భద్రాద్రిలో 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే మీరు విచారణకు ఆదేశించినరా? కాందిశీకుల భూములను 100 ఎకరాలు కేసీఆర్ బంధువులు కొల్లగొడితే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా? బంగారు కూలి పేరు మీద 100 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడితే ఢిల్లీ హైకోర్టు నుంచి విచారణకు నేను కోర్టు ఆదేశాలు ఇప్పిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా ఆపిపెట్టింది. దీనికి నరేంద్ర మోడీ సంపూర్ణమైన సహకారం ఇవాళ కేసీఆర్ కు అందిస్తున్నాడు. వీళ్ళిద్దరు అంటగాగి చీకటి ఒప్పందాన్ని గల్లీలో కుస్తీ చేసినట్టు ఢిల్లీలో చేస్తున్న దోస్తీని ప్రజలందరు గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఈ రైతు వ్యతిరేక చట్టాలను కేసీఆర్ నరేంద్ర మోడీ రైతుల నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుండు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులై అటు మోడీ ఇటు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. మేమందరం కలిసి రైతు కూలీలను, రైతులను, రైతు కూలీల సంఘాలను అన్నిటిని కూడా కూడగట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అదే విధంగా గతంలో రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ఐకేపీ సెంటర్లను తక్షణమే పునరుద్ధరించాలి. ఈ సిగ్గులేని ప్రభుత్వం రైతుల జీవితాలు బుగ్గిపాలైతున్నా పట్టించుకోకుండా నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి ఐకేపీ కొనుగోలు సెంటర్లను ఎత్తేసింది. రేపు యాసంగిలో ఏదైతే సన్నాలు పండించి నువ్వు సున్నం పెట్టినవో, ఏదైతే మొక్కజొన్నలు పండిస్తే తక్కువ ధరకు కొన్నావో, ఎర్రజొన్నలు కావచ్చు, పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, అదే విధంగా పత్తి కావచ్చు, ఇలాంటి అన్ని ముఖ్యంగా మా ప్రాంతంలో కందులు కావచ్చు, ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎఫ్సీఐ ద్వారా వరి కూడా కొనుగోలు చేయాల్సిందే. వీటన్నిటినీ మీరు మార్కెట్ ద్వారా, ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాల్సిందే. ఈ కొనుగోలు సెంటర్లను ఎత్తేస్తే ఈ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ ను, బీజేపీని పొరకాట పెట్టి ఊడ్చినట్టుగా గాలికి తూర్పాల బట్టి 2 పార్టీలను మొత్తం పొలిమేర్లు దాటించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే టీఆర్ఎస్, బీజేపీలను తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరుముతాం. గ్రామాలకి ఎవడైనా టీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు వస్తే ప్రతి రైతును అడ్డుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది.